టీ ట్వంటీ ప్రపంచకప్లో జింబాబేతో జరిగిన మ్యాచ్లో భారత్ డెబ్బై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మ్యాచ్కు ముందు సెమీఫైనల్ కు చేరిన రోహిత్ సెహా రెట్టించిన ఉత్సాహంతో గెలుపును సొంతం చేసుకుంది తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు కేఎల్ రాహుల్ ముప్పై ఐదు బంతుల్లో యాభై ఒక్క పరుగులు సాధించగా సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఐదు బంతుల్లోనే అరవై ఒక్క పరుగులు సాధించాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు సాధించింది అనంతరం బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలోనే నూట పదిహేను పరుగులకు అవుట్ అయింది భారత బౌలర్లో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా మహ్మద్ షమీ హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు భువనేశ్వర్ కుమార్ అర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు గ్రూప్ టూలో అత్యధిక పాయింట్లు సాధించి సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ ఈ నెల పదవ తేదీన ఇంగ్లాండ్తో తలపడనుంది